మీరు క్రీస్తు సంబంధమైనటువంటి ఆ సజీవమైన రాళ్లగా మారిన తర్వాత మీరేం చేస్తారంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి మీరు సిద్ధమవుతారు. నువ్వెక్కడుంటే అక్కడ దేవుడు మహింపరచబడతాడు, నువ్వెక్కడుంటే అక్కడ దేవుడు స్తుతించబడతాడు, నువ్వెక్కడుంటే అక్కడ ప్రార్థన ఉంటుంది, నువ్వెక్కడుంటే అక్కడ ఆరాధన ఉంటుంది, నువ్వెక్కడుంటే అక్కడ పరిశుద్ధత ఉంటుంది, నువ్వు ఉన్న చోట దేవుని నామానికి మహిమ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? అయ్యా, నేటి దినాన చాలా మంది నీ ఇంటిని కట్టుకోవడానికి మూలరాయి అయిన క్రీస్తును పక్కన పెట్టి నువ్వు మిగతా అంతా కట్టేదంతా పొల్లలతోనే కట్టుకుంటావు, ఇసుకతోనే కట్టుకుంటావు, ఒక్క గాలి అక్కర్లా అంటే పడిపోతావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆ కనికరం కలిగిన చేతుల చాటున నువ్వు దేవునికి అనుకూలంగా నీ అడుగులు వేస్తున్నావా? దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించగలుగుతూ ఉన్నావా? ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ 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 మాటను చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి అనంటే, మీరు దేవునికి యాజకులుగా ఉండాలి, అంత మాత్రమే కాదు సజీవమైన రాళ్ల వలె మీరు మారాలి, మీరు దేవునికి మందిరముగా కట్టబడాలి. నిత్యత్వంలో ఉండాలనే ఆశ లేకుండా భూమి మీద బ్రతుకుతున్నాము అనంటే మనం చచ్చి బ్రతుకుతున్నామండి, జీవచ్యవల్లా జీవిస్తూ ఉన్నాం. అందుకే మళ్ళీ మాటను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క జీవం కలిగిన మాట ఉంది చూసారు, బ్రతికించగలిగిన మాట, బ్రతుకును మార్చగలిగిన మాట, బ్రతుకులో నీతిని కలిగించగలిగిన మాట, మన యొక్క బ్రతుకు ఒక అర్థాన్ని ఇచ్చే మాట. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అందుకే ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట అంటాడు, అయ్యా నువ్వు వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవితాన్ని కట్టుకో. ఒకవేళ తాత్కాలికంగా నష్టం గాని ఇబ్బంది గాని లేకపోతే శ్రమ గాని కలుగుతుందా, ఏం పర్వాలేదు, నువ్వు దేవుణ్ణి నమ్మితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అయ్యా దేవుణ్ణి ఒకవేళ నమ్ముకుంటే నేను కొన్ని బెనిఫిట్స్ వదులుకోవాలి కదా, ఏం పర్వాలేదు, కాస్త బెనిఫిట్స్ నీకు తెలిసినవి వదులుకుంటున్నావు కానీ నీకు తెలియని నూరు రెట్లు మేలు నువ్వు పొందబోతున్నావు. రాబోయే కాలంలో నీకు మేలు చేయాలి అని, నీ నిందను తొలగించాలని, మరణమైనను దుఃఖమైనను ఏడ్పైనను ఇక నీ బ్రతుకులో ఉండకుండా ఆయన నిన్ను సంతృప్తికరంగా నిలబెట్టాలని ఆశపడతా ఉన్నాడు. క్రీస్తునే బండ మీద నువ్వు కట్టబడుతున్నావా? క్రీస్తునే బండ మీద కట్టబడకపోతే, క్రీస్తునే బండ మీద నువ్వు స్థిరపరచబడకపోతే మనం ఎక్కడుంటున్నామో తెలుసా? నాశనకరమైన గుంటలో ఉన్నామన్న సత్యాన్ని గ్రహించాలి. రెండవది, చికటగల దొంగ ఊగులో ఉన్నామని మనం గమనించాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, నువ్వు క్రీస్తునే బండ మీద నీ అడుగులు స్థిరపడాలి, నువ్వు క్రీస్తునే బండ మీద నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. నీ నింద తప్పించుకోవడానికి, నీ నింద తొలగిపోవడానికి నువ్వు ఆయనను వేడుకోవాలి, ఆయనను నమ్ముకోవాలి. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మారు మనసు పొందుటకు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించుచు ఉన్నదని నువ్వు గ్రహిస్తే నీకు మేలు. మారు మనసు పొందే స్టేజ్ దాటేశాం కదా, కొంతమంది దాటేశాం, చాలా సంతోషం. మారు మనసు పొందే స్టేజ్ దాటిన తర్వాత రెండవ లక్ష్యం ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలి. ఇది రెండవ రెస్పాన్సిబిలిటీ, రెండవ బాధ్యత. మూడవది ఏంటి అంటే, అయ్యా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న మనం ఆత్మ సంబంధమైన నియమంలోకి రావాలి. అందుకే సజీవమైన రాయి యొక్క క్రీస్తు యొద్దకు మనం రావాలి. ఆ క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత మనం నిండు మనసుతో చేయవలసిన పని ఏంటంటే, దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ లో ఉండాల్సిన ఖచ్చితమైనటువంటి ఆనవాళ్ళు దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. దేవునికి పరిశుద్ధమైన యాజకులుగా ఉండాలి. సజీవమైన రాళ్ల వలె మనం మారాలి. క్రీస్తుకు సజీవమైన మందిరాల వలె మనం కట్టబడాలి. దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రాక్టికల్ గా నీ క్రిస్టియన్ నీ లైఫ్ ఎలా ఉంది, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, దేవుడు నిన్ను చూసి సంతృప్తి చెందగలుగుతున్నాడా, దేవుడు నీ నుండి ఆ నిజమైనటువంటి ఆ పరివర్తన చూసి, ఆ పరిమళ సువాసన చూసి ఆయన ఆనందించగలుగుతున్నాడా, ఎలా ఉంది మన జీవితం, ఆ నిత్యత్వంలో ఉండాలనే ఆశ ఆకాంక్ష అందరూ ఆశపడతారండి, కానీ లక్ష్యాన్ని చేరేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. నేను అందుకే ఎప్పుడు ఈ మాటను చెప్తూ ఉంటాను, నీ మనసులో ఆశ మాత్రం ఉంటే చాలదు, ఆచరణ కావాలి.